నేడు గాంధీభవన్లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చిట్టిమల రాగజ్యోతి ఆధ్వర్యంలో మేడ్చల్లోని హౌసింగ్ బోర్డు కాలనీ నుండి సుమారు 100 మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేడ్చల్లోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి 2 బస్సుల్లో గాంధీభవన్కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎంపీటీసీ బొబ్బిలి మంజుల మరియు వార్డు మెంబర్లు స్థానికులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3 పాత నేరస్తులు పరారీ. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ రాత్రి గట్కేసర్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చామకూర శ్రీకాంత్ అనే వ్యక్తిని ఆటోలో వచ్చిన 5 యువకులు ఆపి శ్రీకాంత్ వద్ద ఉన్న 12,000 రూపాయలు విలువగల చరవాణి లాక్కొని పారిపోయారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఛేదించారు. గట్కేసర్కు చెందిన పాత నేరస్తులు మహేష్, రహితా గౌడ్, ఉదయ్, పృథ్వీ, మునీర్లను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి కాపలాదారుడు కానిస్టేబుల్ రమేష్ కళ్ళుగప్పి కిటికీలోంచి పారిపోయారు. పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని పాటి గ్రామంలో నారాయణ రెసిడెన్షియల్ కళాశాలకు సంబంధించిన మలమూత్ర విసర్జన వ్యర్థాలను కళాశాలలకు మరియు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పట్టపగలే సెప్టిక్ తోడే ట్యాంకర్లతో పారవేస్తున్న కళాశాల యాజమాన్యం. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వాపోయారు. ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సాయిదాపూర్ గ్రామంలో 23 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు సాయిదాపూర్లో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూపాల్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధాబాయి మల్లాగౌడ్, గ్రామ సర్పంచ్ రామాగౌడ్, ఎంపీపీ విఠల్, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కాటిపల్లి జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక మెజార్టీ విజయం సాధిస్తారని స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంబంధించి టీచర్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల యొక్క టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి టీఆర్పీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి గారికి సంపూర్ణమైన మెజార్టీ వచ్చి ఫస్ట్ రౌండ్లో గెలిచేటువంటి అవకాశం పోలింగ్ సరళిని బట్టి జరుగుతూ ఉంది. 12 మంది పోటీ చేసినప్పటికీ 12 మందిలో 3 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో పట్టుకున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. మిగతా వాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఒక జిల్లాలో కొన్ని ఓట్లు వస్తాయి, ఇంకో జిల్లాలో రావు. ఈ విధంగా ఇలా మాణిక్యరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతంలో ఓట్లు వచ్చే అవకాశం ఉంది. హర్షవర్ధన్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏవన్ రెడ్డిగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏకైక అభ్యర్థి జనార్దన్ రెడ్డి గారు.
దానికి తోడు ప్రభుత్వం కూడా సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుంది కాబట్టి తప్పకుండా వారు విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆ విధంగా టీఆర్ఎస్ బరులు పరిచిన అభ్యర్థి తప్పకుండా గెలుస్తుందని మనం చేస్తూ ఉన్నాను. దీన్ని ఎఫెక్టివ్ కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏదైతే గ్రామాల్లో టీచింగ్ చేసేటువంటి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున గమనిస్తుంటారు కాబట్టి గమనించినటువంటి ఉపాధ్యాయ బృందం నుంచి గెలుస్తుందంటే సామాన్య జనానికి కూడా టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో అర్థమయ్యే విధంగా ముందుకు పోతుంది. ఆ విధంగా మరి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న కార్యకర్తలకు, అదేవిధంగా టీచర్స్ యూనియన్కి సంబంధించి ఇక్కడ ప్రచార సరళిలో నిర్వహిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ, మరి పెద్ద ఎత్తున రైతాంగం కానీ ప్రజలు కానీ దెబ్బతిన్నారు. అనేకమైనటువంటి ఇండ్లు, పేదవాళ్ళ ఇండ్లు, రేకులతో ఉన్న ఇండ్లు కానీ పెంకులతో ఉన్న ఇండ్లు దెబ్బతిన్నాయి. రైతుల పంటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు కూడా దెబ్బతిన్నాయి. దానికి కూడా కలెక్టర్ గారితో కానీ ఎప్పటికప్పుడు విచారణ చేపిస్తూ, మరి ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి కొద్ది ఈరోజు కానీ రేపు కానీ, ఈరోజు అయితే చేయలేకపోతున్నాం, రేపైతే వాళ్ళకు ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. తర్వాత సమగ్రమైనటువంటి రిపోర్టునిచ్చి ప్రభుత్వ పరంగా కూడా వారికి సహాయపడేదానికి సర్వశక్తులుగా ఉండి ఈ శాసనసభ్యులుగా మా యొక్క ప్రజలకు సేవ చేసేదానికి అవకాశం కలిగజేస్తాం. తప్పకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇప్పించి కూడా మమ్మల్ని ఆదుకుంటాం. మాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ భవనంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మాల మహానాడు నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు. రాష్ట్ర అధ్యక్షులు అసల రామ్మూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మాల మహానాడు జిల్లా కమిటీ తరఫున ఈరోజు టీఎన్జీఓ భవనంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మాల జాతి కోసం అహర్నిశలు నిరంతరం కృషి చేస్తున్నటువంటి పసల రామ్మూర్తి గారు ఐరారోగ్యాలతో వందేళ్ళు ఆనందంగా జీవించాలని, మాలా జాతి కోసం ఆయన సేవలు చేసిన సేవలకు మేము కూడా సంతోషిస్తూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు భవిష్యత్తులో పొందాలని, అలాగే మాల జాతి కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నగారికి మాలమానాడు తరఫున, మాలమానాడు జిల్లా కమిటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సత్యనర్సింగ్ హోంలో నంగనూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన ఆకారం స్వప్న అనే గర్భిణి మృతి చెందింది. అయితే కేవలం వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మోతాదుకు మించిన ట్యాబ్లెట్లు ఇచ్చినందువల్లే చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ అశోక్ కుమార్ను విచారించగా బుధవారం జనరల్ చెకప్ కోసం వచ్చినప్పుడు ఆరోగ్యంగానే ఉంది, అందరూ గర్భిణీ పేషెంట్లకు ఇచ్చే మందులనే రాశాను, తిరిగి రాత్రి 11 గంటలకు విపరీతమైన దమ్ము తీసుకుంటూ రాత్రి ఆసుపత్రికి వచ్చింది, ఆక్సిజన్ పెడుతుండటంతోనే చనిపోయిందని, గర్భిణులకు కొన్ని అనుకోని వ్యాధులు వస్తాయి, అందులో భాగంగానే రాంబో ఎంబాలిస్ అనే వ్యాధితో మృతురాలు మృతి చెందిందని ఆయన వెల్లడించారు. ఆరోపించేదంటే మీరు ఇచ్చిన మెడిసిన్ వల్లే, ఇచ్చిన డోస్ మెడిసిన్ ఇచ్చిన డోస్ వల్లే ప్రాబ్లమ్ వచ్చినట్టు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గ్రామంలో సుదర్శన్ అనే యువకుని పొలంలో జాతీయ పక్షి నెమలి కనిపించింది. ఎంతసేపటికి ఆ నెమలి అక్కడి నుండి వెళ్ళకపోవడంతో ఆ యువకుడు స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్కి సమాచారం ఇచ్చి ఆ నెమలిని అప్పగించారు.